అంటూ కాస్త ఈ రోజు మీతో షేర్ చేసుకునే రెసిపీ నిమ్మకాయలు నిల్వ పచ్చడి ఈ నిమ్మకాయలు పచ్చడికి కావాల్సినవి నిమ్మకాయలు ఈ నిమ్మకాయలని నీట్గా ఒకసారి వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి సో చూసా కదా ఈ సైజ్ కానివ్వండి లేదంటే మీకు దొరికిన సైజెస్లో మీరు నిమ్మకాయల్ని తెచ్చుకోండి ఎప్పుడు కూడా నిమ్మకాయలకి ఎలాంటి బొక్కలు లేకుండా అండ్ అలాగే ఎలాంటి మచ్చలు అండ్ అలాగే పాడవకుండా ఉండే ఫ్రెష్ నిమ్మకాయలనే తీసుకోవాలి సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి అండ్ అలాగే నిమ్మకాయలు పచ్చగా మరి ఇలా పచ్చగా ఉండకూడదు వీటిని మనము ఎల్లోగా అయ్యేంతవరకు పక్కన పెట్టుకొని కాస్త మాగిన తర్వాతనే నిమ్మకాయ పెట్టి వేసుకోవాలి అప్పుడే మనకు చేదుగా ఉండదు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా నిమ్మకాయలన్నిటిని మీకు కావాల్సినంత క్వాంటిటీలో సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడైతే నేను ఇరవై నిమ్మకాయల దాకా చూస్ చేసుకున్నాను అండ్ అలాగే నిమ్మకాయలన్నీ బాగా జ్యూసీ జ్యూసీగా ఉన్నవే సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే దాంట్లో ఉండే రసంతో నిమ్మకాయల కారం బాగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ వాటర్ వేసి ఒకసారి బాగా నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా నిమ్మకాయకి ముందు వెనక అంటే తోటలో కోసుకుంటాం కదా వాటిలో కాస్త కాడ విరిగి ఉంటుంది అలా నల్లగా వచ్చేస్తాయి వాటిని అన్నిటినీ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా ఒకటికి రెండుసార్లు బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత వాటన్నిటినీ ఒక క్లాత్ మీద పరిచేసుకోవాలి క్లాత్ మీద పరుచుకున్న తర్వాత వాటిని తడి లేని క్లాత్తో బాగా నీట్గా తుడిచేసుకోవాలి ఎప్పుడు కూడా నిమ్మకాయ కారం కానివ్వండి ఏదైనా నిల్వ పచ్చడి చేసుకునేటప్పుడు వాటర్ అస్సలు ఉండకూడదు లేదంటే త్వరగా పాడవుతుంది సో ఇలా ఒక్కొక్కటి నిమ్మకాయని తీసుకొని క్లాత్తో నీట్గా తుట్ సో ఈ విధంగా అన్నిటినీ నీట్గా తుడుచుకున్న తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ నిమ్మకాయలన్నిటిని తడిలేని ఒక ప్లేట్లోకి కానివ్వండి లేదంటే చాపింగ్ బోర్డు కానీ నైఫ్కి కూడా తేమ ఉండకుండా ఇలా నిలువుగా మనము దాదాపు ఒక ఎనిమిది పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీరు నిమ్మకాయల్ని ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు బట్ ఇలా ఎయిట్ పీసెస్ కానివ్వండి లేదంటే ఫోర్ పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు బట్ పెద్ద సైజు అయితే ఒక్కటే తినలేము కదా సో అందుకనేసి నేనైతే ఇలా ఎయిట్ పీసెస్గా కట్ చేస్తున్నాను అండ్ అలాగే ఇవి చాలా జ్యూసీగా ఉన్నాయి వీటిని ఏమీ నేను పిన్నట్లేదు కొంతమంది నిమ్మకాయ పచ్చడి చేసేటప్పుడు టెన్ కాయల్ని మాత్రం ఇలా కట్ చేస్తారు రిమైనింగ్ టెన్ కాయల్ని ఇలా జ్యూస్ లాగా చేసుకుంటారు బట్ నేను అలా ఏమీ చేయట్లేదు మొత్తం అన్నిటినీ ఈ విధంగానే ఎయిట్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అండ్ అలాగే నిమ్మరసం కూడా ఏం చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇందులో ఉన్న జ్యూసే ఉంటుంది కదా సో అలానే జ్యూస్ వచ్చేస్తుంది సో మొత్తం కాయలన్నిటినీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం నెక్స్ట్ ఈ నిమ్మకాయ పీసెస్ అన్నిటినీ ఇలా కొలతలు చేసేసుకోండి ముందుగానే కొలత వేసుకున్నారంటే ఒక ఐడియా వస్తుంది దాదాపు నేనైతే ట్వంటీ కాయల్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు బట్ ఇలా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకనేసి ఇలా చూపిస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న బౌల్కి అయితే త్రీ టైమ్స్ వచ్చేసింది అండ్ అలాగే ఎప్పుడూ కూడా నిమ్మకాయ కారం కానివ్వండి ఏదైనా పచ్చడి చేసేటప్పుడు మీరు ఇలా ఎప్పుడు కూడా ఊరగాయ పెడుతున్నాము అంటే కంపల్సరీ ప్లాస్టిక్ డబ్బాలోనే చేయండి స్టీల్ డబ్బాలో కలిపారంటే అది పులిసిపోతుంది అండ్ అలాగే చిలుము వచ్చేస్తుంది నెక్స్ట్ నేను తీసుకున్న ట్వంటీ పీసెస్గాను ఇక్కడ నేను ఒక గ్లాస్ నిండా ఉప్పును యూస్ చేస్తున్నాను ఉప్పును మీరు ఒకటేసారి ఎక్కువగా వేసుకోకండి మీకు కాస్త అందాసు తెలవలేదంటే కొద్దిగానే వేయండి తర్వాత మళ్ళీ టేస్ట్ చూసైనా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను వన్ గ్లాస్ దాకా ఉప్పుని యూస్ చేస్తున్నాను ఉప్పు కూడా మీరు కల్లుప్పు కానివ్వండి లేదంటే ఐడైజ్డ్ సాల్ట్నైనా యూస్ చేయండి కళ్ళుప్పు యూస్ చేస్తున్నట్లయితే దాన్ని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఆ తర్వాత మీరు దీన్ని కలిపెట్టడం కోసం గరిటను యూస్ చేస్తారు కదా ఆ గరిట కూడా వాటర్ ఏమో ఉండకూడదు సో ఇక్కడైతే నేను చెక్కదాంతోనే యూస్ చేస్తున్నాను సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు మొత్తం కాయలన్నిటికీ పట్టేలాగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టండి సో ఇలా చేయడం వల్ల అందులో ఉన్న నిమ్మకాయ జ్యూస్ అంతా ఈ ఉప్పుని అంతా కరిగించేస్తుంది అండ్ అలాగే ఉప్పు బాగా పడుతుంది ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ చూసేసరికి నిమ్మకాయలంతా ఉప్పుని అబ్జర్వ్ చేసేసుకుంది సో ఈ విధంగా ఉప్పు అనేది ఏం కనిపించట్లేదు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనము మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఇందులోకి కారం పొడిని వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ బై ఫోర్త్ గ్లాస్ దాకా కారం పొడిని యూస్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడిని అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ ఈ కొలతలకి అంటే ఇరవై నిమ్మకాయలకి ఈ త్రీ బై ఫోర్త్ గ్లాస్ అయితే సరిపోయింది సో ఈ విధంగా బాగా వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా నిమ్మకాయలన్నిటికీ కారం పొడి పట్టేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ మెంతులు అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆవాలని వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఈ నిమ్మకాయ నిల్వ పచ్చడిలోకి ఆవాలు అండ్ అలాగే మెంతి పొడి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు కారం కూడా చాలా బాగుంటుంది మీరు ఇది వద్దు అని అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు బట్ ఇది వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ చాలా బాగుంటుంది మరీ ఎక్కువగా కాకుండా ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలని మాత్రమే వేసుకోండి సో ఇక్కడ ఇలా వేయించుకున్న తర్వాత దాన్ని పూర్తిగా చల్లార పెట్టుకున్న తర్వాత మెత్తగా బ్లెండ్ చేసుకొని ఈ నిమ్మకాయ కారంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే సో ఆ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మూత పెట్టేసి ఒక త్రీ డేస్ పాటు పక్కన పెట్టేసుకోవాలి త్రీ డేస్ తర్వాతని ఓపెన్ చేయండి ఆ తర్వాత మీరు చూస్తున్నట్లయితే నిమ్మకాయకి కారం బాగా పట్టి అండ్ అలాగే ఆవాలు అండ్ అలాగే మెంతి పొడి కూడా బాగా పడుతుంది అండ్ నిమ్మకాయ కూడా బాగా ఊరుతుంది మీరు ఎలాగైనా డైరెక్ట్గా యూస్ చేసేసుకోవచ్చు లేదు అంటే కాస్త ఆయిల్నైనా వేసుకోవచ్చు చాలామంది నిమ్మకాయ పచ్చడిలోకి ఆయిల్ వేసుకోరు ఎందుకంటే ఇది పాడవ్వదనేసి ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయరు ఆయిల్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం కాస్త త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యూజ్ చేయండి అందులోకి కాస్త ఆవాలు అండ్ అలాగే ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత చల్లారబెట్టుకున్న పెట్టుకున్న ఆయిల్ని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే అంతే చాలా ఈజీగా అండ్ అలాగే టేస్టీగా ఉండి నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఈ సీజన్లో కరెక్ట్గా నిమ్మకాయ కారం పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది ఎందుకు అంటే నిమ్మకాయలు మంచి జ్యూస్గా అండ్ అలాగే లావుగా అనేసి కరెక్ట్ సీజన్ అనమాట సో మీరు కూడా నోరు ఊరించే నిమ్మకాయ కారాన్ని నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న అయితే హిట్ చేసి యాక్టివేట్ చేసుకోండి And thanks for watching the video and stay tuned for more updates. Until then, bye bye.